ఇయర్స్లో అమరావతి డెవలప్ అవుతుంది అని మనం అనుకుంటాం. జగన్మోహన్ రెడ్డి కచ్చగా వాటిని ముట్టుకోకుండా అమరావతిని శ్మశానంలాగా చెయ్యాలి అని అనుకుని వదిలేసేసారు. సో అక్కడ పెట్టచ్చు అంటారా, మరి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? మీరు 3 ఇయర్స్ ఒక చోట పెట్టగలిగిన డబ్బులు ఉంటే గనక ఇవాళ ఆంధ్ర మార్కెట్ సూపర్. సహాయ సహకారాల మీద, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు గవర్నమెంట్. కాబట్టి ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం డెవలప్మెంట్ని కూడా స్టేబుల్గా చూడవచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు. నమస్కారం అండి. అంటే ఎన్ని ఇయర్స్ లో అమరావతి డెవలప్ అవుతుంది అని మనం అనుకుంటాం, యావరేజ్ గా? నేను యావరేజ్ ఇప్పుడు వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. 2.5 ఇయర్స్? 2.5 ఇయర్స్ లో అవ్వదు, 5 ఏళ్ళు పట్టొచ్చు. ఏదైనా 5 ఏళ్ల లోపల దాదాపు చాలా పని జరిగిపోతుంది. ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ 90% పని అయ్యి కూడా వాడుకోకుండా వదిలిపెట్టేసిన బిల్డింగ్లు ఉన్నాయి. కంప్లీట్ ఇంకొక 10% చేస్తే కంప్లీట్ అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కచ్చగా వాటిని ముట్టుకోకుండా అమరావతిని శ్మశానంలాగా చెయ్యాలి అని అనుకుని వదిలేసేసాడు. ఈ వదిలేయటం వల్ల 90% అయిన బిల్డింగ్లు, 80% అయిన బిల్డింగ్లు అట్లా రెడీగా కనిపిస్తున్నాయి మనకి స్ట్రక్చర్స్. సో 10% కాబట్టి కొంచెం త్వరగా అయిపోతాయి, ఫాస్ట్గా అయిపోతాయి. అలా ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తారు అంటే ఇలా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగుల పని చూసేసి వాటిని వాడుకలోకి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత ప్లాన్స్ మీన్స్ అంతా అప్రూవ్ అయిపోయి అర్జెంటుగా చేయాల్సిన వర్క్ ఏంటో చూసుకుని ఆల్రెడీ ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేశారు, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ స్టార్ట్ చేశారు. సో అక్కడ పెట్టచ్చు అంటారా, మరి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటారా? చేయొచ్చు, డబ్బులుంటే. ఏదైనా డబ్బులున్న వాళ్ళ వ్యవహారము వ్యాపారం ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు నెట్ క్యాష్ తీసుకొని టేబుల్ మీద క్యాష్ పెట్టి ఈ ప్రాపర్టీ మీరు అమ్ముతారని తెలిసింది, మేము కొనుక్కోవడానికి వచ్చాము, రేట్ చెప్పండి అంటే ఆ డబ్బులు చూసిన తర్వాత కొనుక్కున్న వాడిది పై చేయి అవుతుంది. కరెక్ట్. ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అనే కాదు ఒక రకమైన ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది అక్కడ. వీళ్ళు కొనడానికి వచ్చారు, వాళ్ళు అమ్మడానికి ఉన్నారు, వీళ్ళు కొనడానికి వచ్చారు. వచ్చినప్పుడు డబ్బు కూడా రెడీగా ఉంది, జస్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి, డెసిషన్ మేకింగ్ అంతే. అది తెలివైన వాడు డెసిషన్ మేకింగ్ తీసుకుంటాడు, ఒక రూపాయి ఇటు అటును. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో అసలు ఇంకొక మాట కూడా ఉంది, నీకు నచ్చింది అంటే 1 రూపాయి ఎక్కువైనా కొను. నువ్వు అమ్మాలి అని డిసైడ్ అయ్యావు అంటే 1 రూపాయి తక్కువ వచ్చినా అమ్మేసే. అంటే అక్కడ దీని అర్థం ఏంటంటే మన డెసిషన్ ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ మొత్తం ఆధారపడేది ఏంటంటే డెసిషన్ మేకింగ్ మీదనే. ఎవరైతే సేల్ క్లోజ్ చేయగలుగుతారో వాళ్ళదే నైపుణ్యం అంటారు, అంతే, వాళ్ళే సక్సెస్ అవుతారు. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉంటది. మనం వాళ్ళకి ప్రాపర్టీ ఉంది అండి అని చెప్పిన దగ్గర నుంచి సేల్ క్లోజ్ అయ్యే వరకు ప్రాసెస్ నడుస్తూనే ఉంటది. అది ఒక్కొక్కసారి సంవత్సరాలు పడుతుంది, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, కొనాలా వద్దా, అమ్ముదామా వద్దా, ఈ డెసిషన్ మేకింగ్ లోనే టైం అయిపోతుంది. అసలు ఇప్పుడు కొన్ని ఒక కస్టమర్ని టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళకి సూటబుల్ ప్రాపర్టీ చూపించిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు నడుస్తుంది. ఒక్కసారి మనం విత్తనం వేసాము అంటే అది మనకి ఆ విత్తనం నుంచి మనకు ఒక చెట్టు కనిపించాలి అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది ఒక్కొక్కసారి. రియల్ ఎస్టేట్ కూడా అలా, రియల్ ఎస్టేట్ లో ఇలాగే ఉంటది. కొంతమంది చాలా ఫాస్ట్ గా డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంతకీ డెసిషన్ తీసుకోరు. ఇప్పుడు ఈ ఆంధ్ర వెళ్ళాలి అని అనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది, ఇలా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇప్పుడు ఇది మంచి టైం. ఎందుకంటే ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి 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 ఎన్నో అవసరాలను ఆపుకుని చాలా మంది అమ్ముకోవడానికి రెడీగా కొంతమంది ఉన్నారు. ఈ సందర్భంలో ఈ వెళ్ళిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు, ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా వీళ్ళు వెళ్ళారనుకోండి, ఈ ప్రాపర్టీ కొనుక్కుంటాము అని అన్నారనుకోండి, ఆ అమ్మే వాళ్ళకి 100 కారణాలు ఉంటాయి. పిల్లల పెళ్లిళ్ళో, పిల్లల చదువులో, లేదా హాస్పిటల్ ఖర్చులో, లేదంటే ఇది అమ్మేసేసి ఇంకో చోట కొనుక్కోవాలనో, రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళకి. ఆ కారణాలు చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు, 1 రూపాయి తక్కువ వచ్చినా అమ్మేస్తారు. ఇప్పుడు వీళ్ళకి కూడా కావాల్సింది ఏంటి, ఇప్పుడు 1 రూపాయి తక్కువ కొనుక్కుంటే రేపు పొద్దున పెరగడం లేట్ అయినా కానీ నష్టం లేకుండా ఉంటుంది. ఒకటే 5 సంవత్సరాలు మీరు వెయిట్ చెయ్యాలి అని అనుకుంటే గనక కనీసం మినిమం 3 ఏళ్ళు వెయిట్ చేయదలుచుకుంటేనే ఆంధ్ర మార్కెట్కి వెళ్ళాలి.
ఇవాళ కొన్నాము రేపు రాత్రి పెరిగిపోద్ది, ఎల్లుండే పెరిగిపోద్ది అనేది కుదరదు. ఒక 3 ఇయర్స్ మినిమం వెయిట్ చేయాలి. 3 ఇయర్స్ మినిమం వెయిట్ చేయాలి. ఆ డబ్బు మీరు 3 ఇయర్స్ ఒక చోట పెట్టగలిగిన డబ్బులు ఉంటే గనక ఇవాళ ఆంధ్ర మార్కెట్ సూపర్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే కొనుగోళ్లు అమ్మకాలు లేక అల్లాడిపోతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్ లో. కరెక్ట్, ఎస్పెషల్లీ అమరావతి, అమరావతి చుట్టుపక్కల. అమరావతి విజయవాడ కాదు, అసలు కాదండి, రాష్ట్రం అంతా కూడా గత 5 సంవత్సరాల నుంచి అసలు ఒక ఆశాజనకం ఏది ఏది ఏ విషయంలో మీరు ఏమైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనిపించే కారణం ఒకటి చెప్పండి. ఒక పక్కన రాజధాని ని 3 రాజధానులు చేసేశారు, డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు, కొత్త ఉద్యోగ కల్పన లేదు, ఎవరు ఎక్కడ తెచ్చుకుంటారు? అందుకోసం ఏంటంటే మార్కెట్ అంతా అలా ఆగింది. ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ తర్వాత, ఎలక్షన్స్ కి ఒక 6 నెలల ముందు మార్కెట్ అంతా ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఎలక్షన్స్ అవ్వగానే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తా, సరదాగా ఉంటది. ఇప్పుడు సినిమా హాల్ దగ్గరికి వెళ్తాం మనం, మా ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు అట్లా అట్లా ఉన్న టిక్కెట్లు ఇస్తారు అనగానే ఏం చేస్తారు, టక్కన వెళ్తారు. అలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఎవరైనా డబ్బులు ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనని తాను మళ్ళీ ఇంకొకసారి ఆయన డెవలప్మెంట్ కి అడ్రస్ లాగా ఆయన ఫీల్ అవుతూ ఉంటారు. ప్లానింగ్ కి ఎగ్జిక్యూషన్ కి ఆయన ఒక పెట్టింది పేరు అనుకుంటారు. అవి నిరూపించుకోవడం కోసమైనా ఆయన చేస్తాడు. డెఫినెట్లీ చూద్దాం, నిజంగానే రియల్ ఎస్టేట్ మళ్ళీ బూమ్ వస్తే ఆంధ్ర ప్రజలు అంత హ్యాపీయెస్ట్ పీపుల్ ఎవరు ఉండరు, ఎవరు ఉండరు నిజంగా అండి. ఏదైనా ఒక సమాజం కానీ ఒక వ్యవస్థ కానీ బాగుండాలి అంటే ఆర్థిక అంశాలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. కరెక్ట్, అందుకని అక్కడ ఆర్థిక అంశాలే సరిగా లేకపోవటం వల్ల ఇలా అయిపోయింది పరిస్థితి. అందుకని ఇప్పుడు ఒక పైగా గవర్నమెంట్ కూడా స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది. ఎంతో కొంత సెంట్రల్ గవర్నమెంట్ తోటి ప్రతిరోజు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపగలిగే పరిస్థితిలో ఉన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్, ఎక్స్పీరియన్స్డ్ గవర్నమెంట్ కూడా వచ్చింది. పైగా ఎవరి సహాయ సహకారాల మీద, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదు ఈ గవర్నమెంట్ కాబట్టి. ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మనం డెవలప్మెంట్ ను కూడా స్టేబుల్ గా చూడొచ్చు. సో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. థ్యాంక్ యూ.